నమస్కారం ఈటీవీ 360 కి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు అక్రమాస్తుల కేసులో జగన్ కు తెలంగాణ హైకోర్టు తాకీదులు 2024 ఎన్నికల్లోపే తేల్చాలని మాజీ ఎంపీ జోగయ్య పిటిషన్ వసతి గృహాల్లో నేలపై నిద్రించే పరిస్థితులపై హైకోర్టు ఆగ్రహం మంచం పరుపు ఇవ్వటం ప్రభుత్వ బాధ్యత కాదా అని ప్రశ్న ఫామ్ 7 దుర్వినియోగంపై సీఈఓకి తెలుగుదేశం ఫిర్యాదు ఓట్ల అక్రమార్కులపై కఠిన చర్యలకు డిమాండ్ వెయ్యో రోజు ఉద్రుతంగా విశాఖ ఉక్కు ఉద్యమం ప్రైవేటీకరణ ఆపే వరకు పోరు ఆగదన్న కార్మికులు సీఎం జగన్పై అసభ్య పోస్టులు పెడితే కఠిన చర్యలు ఆస్తులను అటాచ్ చేస్తామన్న సీఐడి చీఫ్ సంజయ్ మానవ అక్రమ రవాణా కేసులో 10 రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు 44 మంది అరెస్ట్ భారీగా నగదు గుర్తింపు కార్డులు స్వాధీనం మహిళలపై శాసనసభలో నితీష్ వ్యాఖ్యలపై దుమారం క్షమాపణకు పార్టీల పట్టు ఉపసంహరించుకున్న సీఎం ఐసీసీ వన్డే ర్యాంకుల్లో అగ్రస్థానానికి శుభమన్ గిల్ నెంబర్ 1 బౌలర్గా కొనసాగుతున్న మహమ్మద్ సిరాజ్